దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి సిద్ధుల నవనీత కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో శుక్రవారం రోజున సర్పంచ్ అభ్యర్థి సిద్ధుల నవనీత కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నామని గ్రామ ప్రజల నుండి మంచి అనూహ్య స్పందన వస్తుందని అలాగే నేను గెలిచిన వెంటనే పరిశుద్ధ మరియు మంచినీటి సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేశారు. దయచేసి ఊరందా అనుకొని మీరు ఒకరికొకరు అనుకొని గెలిపిస్తే చదువుకున్న పిల్ల బాగుపడతాం. ఇప్పుడు మా కోడలు కూడా అట్లా చేపియకపోతే నేనే రోడ్డు మీద గుంజుతా. నన్నే ఆడుగురి రామక్కపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ గా సిద్ధుల నవనీత అని నేను నిలబడ్డాను. కరం చేస్తూనే ఉన్నా. మన గ్రామంలో కొన్ని మోర్లు సీసీ రోడ్లు లేవు. నేను గెలిచిన వెంటనే మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను. కాబట్టి గ్రామ ప్రజలు నన్ను బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఒకపేట గ్రామ పంచాయతీగా సర్పంచ్గా సిద్ధుల నవనీత కుమార్ అని మేము సర్పంచ్గా పోటీ చేస్తున్నాం. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి మీరు అందరూ మమ్మల్ని గెలిపించుకుంటే మేము ఊరు సమస్యలన్నీ అతి తొందరలో బాగు చేస్తాము. గల్లీ గల్లీకి తిరగడం జరుగుతున్నది. మోళ్ళు విధి లైట్లు సిసి రోడ్లు అన్నీ బాగులేవు. కావున మమ్మల్ని చదువుకున్నాం కాబట్టి అర్థం చేసుకునే పరిస్థితిలో మేము వస్తున్నాం. అందరికీ ఖచ్చితంగా సాయం చేస్తున్నా. ఈ గెలిచిన తర్వాత ఏ పని చేయకపోతే మీరు దేనికంటే దానికి ఒప్పుకుంటాను. అందరూ దయచేసి మాకు బ్యాటు గుర్తు ఓటు వేసి గెలిపించాలని మీ గ్రామ మన రామక్కపేట గ్రామ బృందం అందరికీ కుల సంఘాలకు పెద్దలందరికీ నమస్కరిస్తున్నా. దయచేసి మీరందరూ నాకు బ్యాటు గుర్తు వేటు వేసి గెలిపించి ఊరు సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తాను. ఏ విషయంలో అయినా నేను కంపల్సరీ తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఎవరికి ఆపది విషయంలో అయినా ఎక్కడైనా ఖచ్చితంగా ఎనీ టైం 24 గంటలు గ్రామ పంచాయతీలోనే ఉండి మన ఊరు వీధులు అన్ని చేస్తూ ఉంటాను. అందరితో పాటు దయచేసి నన్ను బ్యాట్ గుర్తు ఓటు వేసి గెలిపించండి. బ్యాట్ గుర్తుకే రైతన్నకు బ్రహ్మాస్త్రం స్పైరన్ పంప్. మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ పంప్స్ V3, V4, V6 సబ్మెర్సిబుల్ పంపులు మరియు ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్స్ లో లభ్యం.